అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయి పేరేంటి? ఏ అమ్మాయి? అదే ఇందాక వచ్చిందే ఆ అమ్మాయి. పెద్ద అందంగా లేదు కానీ పర్లేదు. అవును ఆ అమ్మాయి నీకు బాగా నచ్చిందా? ఏయ్ మాట్లాడకుండా పడుకో. ఈ మధ్య చాలా మారిపోయావు మావయ్య, ఎందుకో నాకు తెలుసులే. అవును నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటే చేసుకో, కానీ ముందే చెప్తున్నా రేపు ఆ అమ్మాయి ఇంటికి వచ్చాక నా మీద పెద్ద నచ్చలా ఇస్తే ఒప్పుకోను. వింటున్నావా? ఏమిటా నీ కోలా? ఇందాక నీ చూస్తున్నాను బలప ముఖత లేవు, ప్రేమ పెళ్లి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ముందు నోరు మూసుకుని ఇక్కడి నుంచి పడుకో. వా శ్యాము. ఏ శ్యాము, 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 ఆకాశ జ్యోలలు హాయ్ హాయ్ జాబిల్లి పాడిన రే, జోలలు పాడేను పూల గాలి మా పాపకి మామలాలి, మా వెళ్ళ కొమ్మ మా కోయిలమ్మ అమ్మల్లే పాడిన లాలి. ఆకాశ జ్యోలలు హాయ్ హాయ్ జాబిల్లి పాడిన రే, అనుకున్నంటే జరిగింది. ఇంకేమి, ఫ్యాక్టరీ క్లోజ్ చేసి వర్కర్స్ అంతా తిరుపతికి వెళ్ళి బోడిగుండు కొట్టుకోండి. ఒక్క వెంట్రికలు కనపడితే కూడా ఈ గవర్నమెంట్ ఒప్పుకోదు. చెప్పావు కదా పెట్టయ్యా. ఏం జరిగింది? ఇంకేం జరగాలి? నిషేధించి మీ చీఫ్ మినిస్టర్ మా పొట్టులో కొట్టాడయ్యా. ఇప్పుడు డిస్టిలరీ ఫ్యాక్టరీస్ కూడా క్లోజ్ చేయాలంట. మీ చలువు వల్ల మేం వీధి పాలయ్యామయ్యా. మీరింత డీలా పడితే ఎలా? సారా డబ్బుతో అధికారంకు వచ్చిన ఈ ప్రభుత్వం సారా సీస నోరు మూసిందయ్యా. ఎన్ని దినాలు ఈ ప్రభుత్వం బతుకుతుందని నేను చూస్తాను. మీరేం చేయలేరు. ఒకసారి సూర్యనారాయణ గారిని చంపాలనుకున్నారు, ఏమైంది? ఏమైంది, మీ విశ్వనాథ్ గారు అడ్డు రాకపోతే ఆయన అంతిమ యాత్రలో మీరు, ఆఖరి ఫోటోలు ఆయన పక్కన నేను పేపర్లో పడి ఉంటాము. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఊ అనండి, ఈ కార్యక్రమం జరిపించే బాధ్యత నాది. శుభమా అని నువ్వు చెప్తే కాదని నేను చెప్తానా? అయితే వినండి, ఎర్రగడ్డ ఫారెస్ట్ లో పెద్ద పెద్ద వాళ్ళందరికీ గంధపు చెక్కలని సరఫరా చేసే ఓ నొటోరియస్ క్రిమినల్ ఉన్నాడు. నేను అక్కడ రూరల్ ఎస్పీగా పనిచేస్తున్నప్పటి నుంచి అతను నాకు బాగా తెలుసు. అతనికి డబ్బిస్తే ఎవరినైనా గంధపు చెట్టు నరికినంత తేలిగ్గా నరికేస్తాడు. ఎవరయ్యా ఆ మహానుభావుడు? భైరవన్. భైరవనా? చిన్నది
అవును సార్. హలో డీజీపీ హియర్. మాస్టర్ డీజీపీ గారు లైన్లోకి వచ్చారు. హలో నేను భైరవన్ని. మీ నాయకుడి కూతురు ప్రాణాలతో మీ దగ్గరకు చేరాలంటే 24 గంటల్లో 1 కోటి రూపాయల డబ్బుతో నేను చెప్పిన చోటికి రావాలి. భైరవన్, మేము తలుచుకుంటే 24 గంటల్లో కాదు 24 నిమిషాల్లో నేను తుదమట్టించగలం. ఆ పొగరే వద్దంటున్నాను. నా మాట వినకపోతే నేనే స్వయంగా మాట్లాడాల్సి వస్తుంది. సూర్యం కూతురు ఏమంటుందో ఒకసారి వింటావా? ఇక్కడ నాకు చాలా భయంగా ఉంది. ప్రతివాడు రాక్షసులా కనిపిస్తున్నాడు. నేను చంపేస్తాడు. భైరవన్, మీను నేను చేయొద్దు. అలా రా దారికి. అక్కర్లేదు, నీకు కావలసిన డబ్బు నేనే స్వయంగా తీసుకొచ్చేస్తా. నేను వచ్చే లోపల మీనుకేమైనా ప్రమాదం జరిగిందో నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను. ఎన్నో దేవుళ్లకు మొక్కుకొని వయసు గాని వయసులో ఒక్కగానొక్క ముద్దుల కూతురిని కన్నాడు. ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో తన కూతురికి ఆపదని తెలిస్తే ఆయన గుండాగిపోతుందని తెలుసుగా. ఒకసారి ఆయనతో మాట్లాడమంటావా? హలో 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 జయరాం సార్, చీఫ్ సెక్రటరీతో నేను అర్జెంట్గా మాట్లాడాను. ఆయన ఎక్కడున్నా సరే నాకు ఫోన్. అలాగే సార్. భైరవన్ బెదిరింపులకు లొంగిపోయి వాడి డిమాండ్స్ ఒప్పుకుంటున్నారా? సార్, ఈరోజు భైరవన్, రేపు ఇంకొకడు, ఎల్లుండి మరొకడు, ఇలా ప్రతిరోజు ప్రతివాడికి భయపడుతూ మన డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టల్ని ఆత్మాభిమానాన్ని వాళ్ళ పాదాల ముందు తాకట్టు పెట్టడమేనా? వేరే గత్యంతరం లేదు విశ్వనాథ్. ఇప్పుడు మీను ఉన్న ప్రమాద పరిస్థితుల్లో నేను రిస్క్ తీసుకోలేను. ఎటువంటి రిస్క్ అయినా ఎదుర్కోవడానికి ఉన్నదే మన డిపార్ట్మెంట్ సార్. ఏ రిస్క్ తీసుకున్నప్పుడు మాకు జీతాలు ఇవ్వడం ఎందుకు? లక్షలు ఖర్చు పెట్టి మాకు ట్రైనింగ్ ఇప్పించి ఈ యూనిఫామ్ మా చేత తొడిగించడం ఎందుకు? ఇలాంటి పరిస్థితుల్లో ఆవేశం మనకి రాదు విశ్వనాథ్. తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా మీను ప్రాణాలతో పాటు సూర్య గారు చావు కూడా మనమే కారణం. ఆ పరిస్థితి రాదు సార్. నాకు అవకాశం ఇవ్వండి, మీను చెక్కు చెదరకుండా నేను తీసుకొస్తాను. నో విశ్వనాథ్, భైరవన్ చేతిలో ఉన్నది మామూలు అమ్మాయి కాదు, సూర్య గారి కూతురు. వాడి చేతిలో ఉన్నది తూరనారాయణ గారి కూతురే కాదు సార్, మన డిపార్ట్మెంట్ ప్రిస్టేజ్ కూడా. వాడికి భయపడమని చెప్పే కన్నా స్టేట్ లో ఉన్న లక్షల మంది పోలీసులకి గాజులు చీరలు పంచిపెట్టండి సార్. విశ్వనాథ్, ఐఎమ్ సారీ సార్. మీలాంటి గొప్ప ఆఫీసర్ ఆఫ్టర్ ఆల్ ఒక స్మగ్లర్ కలిగిపోతున్నాడన్న బాధతో ఇలా మాట్లాడాను సార్. దయచేసి మన డిపార్ట్మెంట్ తలంచుకునే సలహా మాత్రం ఇవ్వదు సార్. తలెత్తుకు తిరగడానికి నాకు అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్. ట్రస్ట్ మీ సార్. మాస్టర్, వైర్లెస్ మెసేజ్ వచ్చింది. డీజీపీ బోట్లో బయలుదేరి ఇక్కడికే వస్తున్నట్ట. అతనితో ఇంకెవరైనా వస్తున్నారా? వైర్లెస్ లో చెప్పాడు, ఒక్కడే వస్తున్నట్ట. అతను రాగానే ఏం చేయాలో తెలుసా? చెప్పండి మాస్టర్. డీజీపీ తీసుకొచ్చిన క్యాష్ ని చెక్ చేయి. ఆ క్యాష్ మన చేతికి అందగానే వీళ్ళందరినీ డీజీపీ దగ్గరకు పంపించేయి. బోట్లో అందరూ ఎక్కగానే దాంట్లో మనం పెట్టిన బాంబుని రిమోట్ తో పేల్చేయి. ముఖ్యమంత్రి కూతురుతో సహా అందరి సేవలు ఆనవాళ్ళు లేకుండా పోవాలి. అచ్చా మాస్టర్.